రవి సార్, ఇప్పుడు సరికొత్తగా ఒక ప్రచారం మొదలైంది, షర్మిల జగన్ వదిలిన బాణమే అని. అందుకే తెలంగాణ మీదే ఫోకస్ పెట్టింది తప్ప ఆంధ్ర వైపు వెళ్ళట్లేదు అనేది. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరుగుతోంది అనేది కూడా. ఏమనండి, ఇప్పుడు ఎవరి ప్లాన్లు ఏంటి, ఏ ప్లాన్ ఎవరిది తెలియట్లేదు. చాలా ప్లాన్లు అయితే ఉంటాయి, ఆవే ప్లాన్ ఏంటో కూడా మనకు తెలియదు. కానీ మీడియాలో నేను చూశాను నిన్న ఈరోజు కథనం, ఇది ముఖ్యంగా షర్మిల ఇదంతా వాళ్ళ కుటుంబంలో ముందుగానే వాళ్ళు ఊహి ప్లాన్ చేసుకొని రకరకాల భిన్నమైనవి నడుపుతున్నారని. కానీ ఏ మీడియా అయితే షర్మిలకు విపరీతమైన హైప్ ఇచ్చి ఏదో జరగబోతుందని చెప్పారు. నేను ఆ పార్టీ పెడతానని ప్రకటించినప్పటి నుంచి ఈ విషయాలు ఫాలో అవుతూ కామెంట్ చేస్తూ ఉన్నా. మొదటిది, ఎందుకు అంత హైప్, ఎందుకంత హడావుడు, ఎందుకు ఆమె వచ్చి నిలబడినాయండి. ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు పనిచేసేవి, పోరాడేవి, సీట్లు అనేవి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆమె వచ్చి రాగానే ఆమె నేపథ్యంలో ఎందుకంత శృతి మించినది అంటే, కాదు దాన్ని మొదట్లో అన్నారు. అప్పుడు బీఆర్ఎస్ తరఫున వచ్చారా, బీజేపీ తరఫున వచ్చారా, కాంగ్రెస్ తరఫున వచ్చారా అని రకరకాల లెక్కలు వేశారు మొట్టమొదట్లో. మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత ఆమె ఎక్కువగా ఆమెకు ప్రచారం ఇస్తున్నది ఇదే మీడియా, సానుభూతి చూపిస్తున్నది కూడా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నది ఎక్కువ ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే ఆయన కూడా పులివెందులకు పోయినప్పుడు మనం వీళ్ళకి తోడుగా నిలబడాలి, వీళ్ళ తరఫున వాదించాలి అది ఇది అన్నారు. ఈ లోపల వివేకానంద రెడ్డి హత్య కేసు, దాని మీద విచారణ దర్యాప్తు, దాన్ని ఇది కూడా కలిపి కథనాలు చాలాకాలం నడిచాయి. కానీ అల్టిమేట్గా ఇవి ఎక్కడికి దారి తీసాయి, ఏమైంది అంటే, సడన్గా షర్మిల కాంగ్రెస్లో కలిసిపోతారు. అంతకుముందేమో ఆమె కాంగ్రెస్లో కలిసిపోతారు, ఏపీలో వెళ్ళి జగన్ను ఎదుర్కొంటారు, ఆ విధంగా జగన్కు షాక్, ఇట్లాంటి హెడ్డింగ్లు చాలా వచ్చాయి. నేను ఎప్పుడు వీటినంతా ప్లేడౌన్ చేస్తున్నా, ఏ ఆధారంతో, ఆధారం ఉంటే తప్పకుండా వాటి గురించి మనం మాట్లాడాలి, ఆలోచించాలి. వీళ్ళు చెప్పడానికి ఏంటంటే, నిజానికి చాలా ముఖ్యమైన ఒక కామెంటేటరు లేదా ఒక పత్రికా రంగంలో ప్రముఖుడు నాతో అప్పుడు అన్నాడు కూడా, మీరు కూడా అప్పుడు అన్నారు కానీ ఇప్పుడు తెలుస్తుంది కదా. ఏం తెలుస్తుంది, ఆమె ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళింది లేదు, ఆమె పార్టీ ఇక్కడ నిలబడింది లేదు, ఏం ప్రయోజనము లేదు, ఏం ప్రభావం ఉందని. బట్ రోజులు గడిచిన కొద్దీ షర్మిల ఇక్కడ ఆమె నిరసనలు, పోలీసులు అడ్డుకోవడాలు, క్రేన్తో ఆమె కారు లాక్కుపోవడాలు, వీటన్నింటితో కొంత నడిచింది. నడవడంతో ఈమె కొంచెం అగ్రెసివ్గా మారుతున్నారు అనే అట్మాస్ఫియర్ కూడా వచ్చింది. రెండు మూడు సార్లు విజయమ్మ కూడా రంగంలో కనిపించారు. కానీ ఆల్ ఆఫ్ ఎ షడన్ కాంగ్రెస్లో కలుస్తారు అనే వార్త వస్తే, షర్మిల వివరణ ఇచ్చారు కదా, నేను ఆంధ్రాకు పోను, తెలంగాణలోనే ఉంటాను, నా అత్తగారి పోయి అని ఆమె చెప్పారు. కానీ కాంగ్రెస్లోకి పోను అని చెప్పలేదు, ఆంధ్రప్రదేశ్కి పోను, ఇక్కడే ఉంటానని చెప్పారు. కానీ అని అప్పుడు మళ్ళీ దాని మీద సెకండ్ స్టోరీ స్పెక్యులేషన్స్ వచ్చాయి. మళ్ళీ సెకండ్ స్టోరీ ఏంటంటే, ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేసి కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి హోదాలో ఆంధ్రప్రదేశ్లో డిప్లాయ్ చేస్తారని. అందుకే శివకుమార్ని కలిశారు, అందుకని శివకుమార్ని కలిశారని. ఇప్పుడు ఎవరు ఎక్కడికి పోతారు, ఇస్తారా, ఆ పార్టీల ఇష్టం, ఆ వ్యక్తుల ఇష్టం. కానీ కాంగ్రెస్ లాంటి పార్టీలు అంత సులభంగా జరిగిపోతాయా ఇవి అనేది ఒకటి. రెండవది, ఇక్కడ ఆమె నేను వెళ్ళానని చెప్తున్నటువంటి మనిషి, అందుకు భిన్నంగా మాట్లాడింది కూడా ఏమీ లేదు వాస్తవానికి. కానీ అది నడిచింది. సరే, నడిచిందిలా చూద్దాం, కథలే కదా, కథలు అటు ఇటు ఎట్లయినా నడవచ్చు. షర్మిల ఈజ్ నాట్ అపోజిట్ టు కాంగ్రెస్, జాయినింగ్ కాంగ్రెస్ అనేది అయితే అర్థమైంది. ఎందుకంటే ఇన్నిసార్లు ఆ కథనాలు, పైగా ఆమె కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు విమానంలో రావటం, ఆయనకు థ్యాంక్స్ చెప్పడం, ఆయన కూడా మేము చేస్తాయి ఇట్లాంటివన్నీ చెప్పడం. సో ఆమె ఇంకోటి రాహుల్ గాంధీకి ఒకటికి రెండు సార్లు కృతజ్ఞతలు ట్వీట్స్ పెట్టడం, ఇవన్నీ చూసినప్పుడు సాఫ్ట్నెస్ టువర్డ్స్ కాంగ్రెస్ షర్మిల చూపిస్తున్నారు అనేది స్పష్టమైంది. లేకపోతే అసలు ఆ ట్రిబ్యూట్స్ చెప్పినందుకు కూడా థ్యాంక్స్ చెప్పడం నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మీరు ఎవరికైనా గౌరవంతో ఒక ఎన్టీఆర్కో లేదా ఇంకొకరికో చెప్తారనుకోండి, వెంటనే కుటుంబ సభ్యులు థ్యాంక్స్ చెప్పడం జరగదు. వాళ్ళు పెద్దవాళ్ళు, ఇప్పుడు లేని వాళ్ళు అయినప్పుడు. కానీ ఈమె చాలా డ్యూటిఫుల్గా దానికి వెంటనే సమాధానం కూడా చెప్పారు కాబట్టి ఆమె రిలేషన్ కంటిన్యూ చేయదలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పొలిటికల్ సిగ్నల్ కింద దాన్ని తీసుకున్నారు. ఈ లోపల మళ్ళీ ఆమె ఎక్కడ పోటీ చేస్తారు, పాలేరు కాదు అసలు ఆమెతో కడపలోనో పులివెందులోనో చేయిస్తారన్న స్థాయికి కథనాలు. సో ఇవన్నీ ఒక విధంగా కాలక్షేపానికి లేకపోతే రసవతరమైన నాటకీయత, డ్రామాటిక్ సస్పెన్స్ పెంచడానికి ఉపయోగపడ్డాయి. కానీ అవి ఏమాత్రం వాస్తవానికి దగ్గరగా వస్తున్నాయనే ప్రశ్న మిగిలిపోయింది. ఆమె కూడా ఒకసారి ట్విట్టర్లో ఏదో పెట్టారు, నా గురించి, నా భవిష్యత్తు గురించి లేనిపోయిన ఊహాగానాలు చేసే బదులు
మీరు ప్రజల సమస్యల మీద వాటి మీద ఫోకస్ పెట్టండి అన్నారు. చాలా మంచి మాట, నేను కూడా ఎప్పుడైతే చెప్తూ ఉంటాను. ఇండివిజువల్స్ కుటుంబాల్లో ఎవరికి ఎందుకు కలహాలు ఉన్నాయి, ఏం జరిగింది, అది అందులో రూలింగ్ పార్టీస్ పెద్ద పెద్ద కుటుంబాలు మనకేది, కానీ జరగడం లేదు కదా అది. అనేక కథనాలు వస్తున్నప్పుడు బాగా గట్టిగా మాట్లాడగలిగిన మనుషులు వాళ్ళు తలుచుకుంటే ఒక మాటతో వీటన్నిటికీ ముగింపు చెప్పగలరు. అంటే అలౌ చేస్తున్నారు అనుకోవాలి కదా, కావాలని స్టోరీస్ ఎక్స్టెన్షన్ కోరుకుంటున్నారు, లెట్ దెమ్ ఫ్లోట్ ఇన్ ది ఎయిర్ అనే పద్ధతిలో ఫ్లోట్ చేస్తున్నారు అనుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ లోపల ఇన్సిడెంటల్గా వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కూడా మొదలైపోయింది. అవినాష్ రెడ్డి సెంట్రిక్గా చాలా కథనాలు జరిగాక ఆయన కూడా నిందితుడిగా చేర్చడం, ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ రావడం, అది ఆ ఘట్టం కూడా అయిపోయింది. సో చాలా నెలల పాటు ఊరించిన లేకపోతే కాలం గడిపిన చాలా కథనాలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. రైళ్ళు ఒక స్టేషన్కి చేరాయి, ఇంకా ఫైనల్గా డెస్టినేషన్కి చేరలేదు. కానీ ఈ దశలో వస్తున్న స్టోరీ ఏంటి అంటే మళ్ళీ హఠాత్తుగా జగనన్న వదిలిన బాణం ఎదురు తిరిగింది అని ఇంతకుముందు కథలు ఇచ్చారు. ఇప్పుడేమో కాదు, మళ్ళీ ఆమె జగనన్న వదిలిన బాణమేనేమో, అసలు ఈ బయటికి రావటము, తెలంగాణలో పార్టీ పెట్టడము, విమర్శించడము, ఇవంతా కూడా ఒక డ్రామానేమో అని ప్రీ ప్లాన్డ్ ఏమని, మరి వాళ్ళది డ్రామానేమో అని సందేహిద్దాము. కానీ దానికి అంత విపరీతమైన ప్రచారం ఇచ్చిన వాళ్ళు వాళ్ళ డ్రామాలు అనుకోవాలా, అమాయకులు అనుకోవాలా, లేకపోతే వాళ్ళని నమ్మిన ప్రజల అమాయకులు అనుకోవాలా, ఎందుకు ఇంత మచాడబోర్ నథింగ్, ఏమీ లేని దానికి ఇంత స్టోరీలు, ఇన్ని ఇవి, డ్రామా ఎందుకు నడుస్తుందనే ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీంతో పాటుగా ఇంకోటి కూడా వినిపిస్తోంది సార్, గజ్వేల్కి వెళ్తానన్నటువంటి షర్మిల ఎందుకు వెళ్ళలేదు, అక్కడ కేసీఆర్కి బీఆర్ఎస్కి కూడా మళ్ళీ అక్కడ అనుకూలంగా ఉన్నారా అనేటువంటి వాదన. అక్కడ మళ్ళీ మీరు బీఆర్ఎస్ రంగప్రవేశం చేస్తుంది, ఎందుకంటే జగన్ను ఎలా కేసీఆర్ను గెలిపించడానికి జగన్ హెల్ప్ చేస్తారు, జగన్కు కేసీఆర్ హెల్ప్ చేస్తాడు, వీళ్ళిద్దరు ఒకటే టీము, వీళ్ళిద్దరు ఒక టీం కాబట్టి షర్మిలకు మోర్ దాన్ ప్రపోర్షన్ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆమె గజ్వేలుకు పోతానని బయలుదేరడం కూడా ఒక డ్రామానే, ఏది డ్రామా ఇంకే, ఏది నిజం మనం చెప్పలేము. ఆమె గజ్వేలుకు పోతానంటే హఠాత్తుగా అనగానే పోలీసులు వెళ్ళి ఆమెను ఆపడం, ఆపారు కాబట్టి ఆమె ఆగిపోవడం, ఇదంతా ఏమిటి, తోసుకొని వెళ్ళగలిగే మనిషి ఆమె ఎందుకు ఆగారు అంటే కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే షర్మిల మీదకి ఫోకస్ మరల్చారు. తను టికెట్లు ఇవన్నీ కూడా ప్రకటిస్తున్న రోజు వేరే వాళ్ళు చొరవ తీసుకోకుండా అని ఎందుకు చేశారంటే జగన్ కోసం. అంటే ఇవన్నీ కూడా తడు పొంగడం లేని కథనాల్లా కనిపిస్తాయి, ఊహాగానాలు లేకపోతే దీన్ని ఏమనాలి అంచనాలు ఎవరైనా ఏవైనా చేయొచ్చు, కానీ వాటికి ఒక బేస్ ఒకటి ఉండాలి, లాజిక్ ఏదో ఒకటి ఉండాలి, లేదా ఎక్కడో చోట కూడా ఆగాలి. పరస్పర విరుద్ధమైనటువంటివి, అసలు బొత్తిగా మన కళ్ళ ముందు కనిపిస్తున్న దానికి భిన్నమైనటువంటివి. మూడవది, ఏదో ఒక దశలో అవి ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. ఏదో ఇప్పుడు ఆమె పార్టీ పెట్టినప్పుడు ఓకే మీరు ఇలా అన్నారు ఆమె పార్టీ పెట్టింది అంటే అది ఒక పాయింట్, బట్ తర్వాత ఆమె ఎన్ని ట్విస్ట్లు టర్న్లు ఆ పాలిటిక్స్లో, బట్ వై షీ సైలెంట్. ఆమె ఇప్పటికి కూడా కేసీఆర్ మీద నిన్న ఉదాహరణకు నిన్న కూడా విమర్శ పెట్టారు జర్నలిస్టులను కులపత్రికలు అని అన్నారు కాబట్టి మీడియా పత్రిక ఆ పత్రిక అంటే ఇప్పుడు ఈ కథనాల్లో ఎక్కువ భాగం కూడా ఆ పత్రిక నుంచి వచ్చినవే వాస్తవంగా. అలా కనుక మనం చూస్తే వాళ్ళు ఈ వార్త కూడా ఇచ్చారు, ఎవరైనా అట్లా అనొద్దనే చెప్తారు. మీడియాలో పత్రికలో రాసిన దాన్ని బట్టి మేము చేస్తామని అనకూడదు, ప్రభుత్వాలు కక్ష సాధింపు ఉండకూడదని మనం చెప్తాము. కానీ ఆ కథనాలు కూడా అక్కడి నుంచి అదే పనిగా వస్తున్న వాస్తవం కూడా ఒకటి ఉంది కదా. మీరు ఆబ్జెక్టివ్గా చెప్పేటైతే రాసిన దాని మీద మీ వైఖరి ఒకటి, ఏమి రాసినా సరే వాళ్ళ మీద చేయటం సరికాదని చెప్పడం ఒకటి, రెండు అంశాలు ఎప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉంటాయి. నెహ్రూ అనేవాడు స్వేచ్ఛ లేని పత్రికలు కంటే తమ స్వేచ్ఛతో నా మీద దాడి చేసినా నేను సహిస్తానన్న పద్ధతిలో. కానీ వై ఈ ప్రజలు వాళ్ళ ఆమె చెప్పినట్టుగా ప్రజలు వాళ్ళ సమస్యలు వాటితో ఏమీ సంబంధం లేని ఈ కథనాలు, ఈ స్టోరీలు అంటే ఈ బాణాలు ఇంకా చెప్పాలంటే ఆమె ఎవరి బాణం లేకపోతే ఏ కథనం ఎవరి బాణం వేరే విషయం, కానీ ప్రజా సమస్యల మీద అస్త్రాలు వదిలేసి ఈ నిరర్థకమైన నిరాధారమైన గాలిలోకి బాణాలు వదులుతూ ఉంటే ఇది ఎంతకాలం నడుస్తుంది అనేది ఒకటి. ఏ మీడియా అయితే అప్పుడు ఒక ఈ కథనాలు ఇచ్చిందో మళ్ళీ వాళ్ళే రెండో వైపునిస్తున్నారు. చాలా విచిత్రంగా నేను మొన్న చూసింది ఒక పత్రికలో కూడా, ఒక పత్రికలో ముఖ్యంగా
వాళ్ళు న్యూస్లో చెప్పిన దానికి భిన్నంగా వాళ్ళ విశ్లేషణలు ఇస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఐ థింక్ మీడియా కూడా ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడము, లేదా ప్రామాణికంగా ఆధారాలతో సహా చెప్పడం, లేకపోతే వెయిట్ చేయొచ్చు. మనం రాసినంత మాత్రమే అన్నీ జరిగిపోవని మధ్య చాలాసార్లు వెల్లడైంది. కాబట్టి ఇదొక విచిత్రమైన పరిస్థితి. వీటి మీద పూర్తి ఫుల్ స్టాప్ పెట్టగలిగిన వాళ్ళు ఇద్దరే, ఒకరు షర్మిల ఇంకొకరు జగన్. జగన్ ఇంతవరకు ఎప్పుడు ఈ అంశాల మీద ఆయన పెద్ద విప్పింది లేదు. ఆయన బహుశా ఇక ముందు కూడా ఆయన ఏమీ మాట్లాడరు. షర్మిల అయినా సరే తనను వాళ్ళ బాణమని వీళ్ళ బాణమని అది ఇది అంటున్నప్పుడు తను తన ఆలోచనలు తన ఇండివిజువల్ వ్యక్తిత్వము అనే విషయం ఆమె చెప్పేస్తే బహుశా ఈ కథనాలు కొంత ఫుల్ స్టాప్ పడుతుంది. లేదనుకోండి, అంటే మీరు ఎందుకు అంటున్నారు అంటే ఇంకా ఎవరో ఒకరు మాట్లాడరు కదా అవి అలా నడుస్తున్నప్పుడు. ఇంకొక సమస్య ఏంటంటే మాలాంటి వాళ్ళను పబ్లిక్ కూడా అడుగుతుంటారు, పబ్లిక్ అడుగుతుంటారు, బయట కూడా చెప్తుంటారు. మూడోది మీరు ఒక స్టాండో ఒక ఎక్స్ప్లెయిన్ దాని మీద ఒక యాక్లో మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఒకటి వస్తుంటుంది. కాబట్టి వైల్డ్ స్పెక్యులేషన్స్ అనేవి అలాగే సాగనివ్వటం మటుకు మంచిదేం కాదు, అది దానివల్ల ప్రయోజనం కూడా లేదు, కొంత నష్టమే ఉండొచ్చు. వీటి వల్ల ప్రయోజనం పొందేవాళ్ళు వేరే ఉండొచ్చు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.